రెండు సంవత్సరాలకు పైగా సీఎం జగన్ పరిపాలన తీరును ప్రజా రంజకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాజమహేంద్రవరం అర్బన్ వైసీపీ శ్రేణులు సమీక్ష సమావేశంలో ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ కొయ్య మోషన్ రాజు, రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు పార్టీలు కలిపి ఫస్ట్ వార్డు అవడం జరిగింది. అట్లాగా అన్ని కూడా పంచాయతీలతో కలిసి మరి 29 వార్డులు మన రాజమహేంద్రవరానికి అర్బన్కి ఉండడం జరిగింది. మనందరి యొక్క అదృష్టం ఏంటంటే ఈ యొక్క రూరల్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజమహేంద్రవరంలో గెలవడం జరిగింది. ఆ చరిత్రని తిరగరాస్తూ ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దులే పనిచేస్తారని మీ అందరి దగ్గర నుంచి ఇక్కడ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ యొక్క వార్డులకు సంబంధించి మీ అందరికీ కూడా అందరికీ ఏ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు కడియం మండలానికి గాను 33% మనకి ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా జనసేన 33%, తెలుగుదేశం 34%, అట్లాగా సమానంగా ఓట్లు రావడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు కడియం మండలానికి గాను 33% మనకి ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా జనసేన 33%, తెలుగుదేశం 34%, అట్లాగా సమానంగా ఓట్లు రావడం జరిగింది. మొన్నగా 17% దాకా ఓట్ బ్యాంక్ పెరిగింది, 16 నుంచి 17% దాకా. అంటే అక్కడ మనకి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో వారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు కానీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకత్వము అంతా కూడా సమిష్టిగా కృషి చేశాము. ఎక్కడా కూడా గ్రూపులకి తావేయలేదు. ఎక్కడైతే గ్రూపులు కట్టారో అక్కడ తోకలు కత్తిరించడం కూడా జరిగింది. మేమంతా కూడా కలిసి పనిచేశాం కాబట్టి మరి మోషన్ రాజు గారు అప్పుడు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చుని మీటింగులు పెట్టి క్లియర్ కట్గా మనకున్నదంతా కూడా ఒకటే గ్రూపు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ అని చెప్పుకుంటూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళి 47% ఓట్ బ్యాంక్ సాధించడం జరిగింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో లాగా ఎవరి కాళ్ళు సపరేట్గా పోటీ చేసి ఉంటే 10కి 10 ఒకళ్ళమే పోటీ చేశాము. పోటీ చేసి 5 సీట్లు సాధించడం జరిగింది. అంటే ఓటింగ్ శాతం ఏ రకంగా పెరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నవారు కానీ ఇక్కడ లేని వారు కానీ అందరం కూడా ఎప్పుడైతే ఈ యొక్క కార్పొరేటర్ ఈ యొక్క వార్డు మనం ఓడిపోతామో దాన్ని లైట్గా తీసుకునేదానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ఇది లేదు. ప్రతి ఒక్కరూ కూడా 52 వార్డులు ఏదైతే ఉన్నాయో మనకి సంబంధించిన వార్డులకు గాను ఆ 52 వార్డులు కూడా ఖచ్చితంగా గెలిచే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉంది అని ఒక సందర్భంగా తెలియపరుస్తూ మరి 2.5 సంవత్సరాలు ప్రభుత్వం కావస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మనకి తప్పు ఒప్పులు ఏంటనేది మన అందరం కూడా వేరే ఒక 2 నెలలు కావచ్చు, లేకపోతే ఒక 1.5 నెలలు కావచ్చు, ఒక 3 నెలలు కావచ్చు, ఈ యొక్క హైకోర్టు తీర్పు ప్రకారంగా మనకి ఎన్నికలు ఉండబోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 52 వార్డులకు గాను సుమారుగా 460,000 దాకా ఓటింగ్ ఉంది. అంటే ఇది ఒక గ్రేటర్ రాజమండ్రి. గతంలో చూసినట్టయితే 3 లక్షలతో పరిమితమయ్యే ఈ యొక్క రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు గ్రేటర్ ప్రకారంగా 460,000 దాకా ఓటింగ్ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజమహేంద్రవరంలో గెలవడం జరిగింది. ఆ చరిత్రని తిరగరాస్తూ ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్దులే పనిచేస్తారని మీ అందరి దగ్గర నుంచి ఇక్కడ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ యొక్క వార్డులకు సంబంధించి